Thank you very much. Topaz and double leaders, please take your seats. Thank you. अच्छा वो पीछे नहीं रखना चाहते, बोलते आगे ही रखना है इसको. All of you, good evening. All of you, good evening. Yes, నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ పట్టాంచెరు. సో స్టడీ 10th ఫెయిల్, రెండోసారి పాస్ చిట్టి కొట్టి. ఓకే, తర్వాత ఐటీఐ, తర్వాత అప్రెంటిస్షిప్, తర్వాత జాబ్, చేసాక ముందుది. ఓకే, సో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసామని దానికన్నా ముందు చెప్పాలనుకుంటే, సో ఏదైతే నా మంచి కోసం అనుకుంటాను. సో రియల్గా నా బ్యాడ్ లక్, బట్ నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ చనిపోవడం, అదే 4 ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ చనిపోవడం. సో మమ్మీ డాడీని కూడా చూసే అదృష్టం అది లేకపోయిందనమాట. సో అలాంటి టైంలో మా పెద్ద అక్క అండ్ బావగారు సో తీసుకొని రావడం జరిగింది. సో నాకు తెలియదు, నా పేరు శ్రీనివాస్ అని కూడా నాకు తెలియదు. అంత చిన్నప్పుడు నేర్చుకొని ఇంత పెద్ద తయారు చేశారన్నమాట. సో మా బావగారు అక్కగారు. దానికన్నా ముందు ఈరోజు షేప్ షాప్లో ఇక్కడ ఉన్న డైమండ్ పట్ట వేసుకున్న బట్ నన్ను సన్మానించిన మహా గురుజీలకు, మాధవ గురుజీ, విజయపా గురుజీ, జసీమా గురుజీ, వికాస్ బా గురుజీ, సోము గురుజీ, టోటల్లీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా సార్ గురుజీ, థ్యాంక్ యూ. బట్ సో ఇంత నుంచి చదువుతూ 10th వచ్చాను. బట్ 10th ఫెయిల్ కానీ ఒక కారణం ఏంటంటే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. బట్ నేను చిన్న ఉన్నా నాతో పాటు నాకు 2 ఇయర్స్ పెద్ద అంతే వాళ్ళు. బట్ తిన్నిగా కూడా లేదనమాట. బట్ నా ఫ్యామిలీలో అందరు కూడా కమాన్ ఉన్న వాళ్ళే. బట్ మమ్మీ డాడీ లేనందుకు తొక్కేశారు అన్నమాట రిలేటివ్స్. బట్ ఏం చేయని పరిస్థితి, ఆలోచించన్నా, చదవన్నా, డ్యూటీకి వెళ్ళన్నా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. బట్ బాబాయ్యకి వెళ్ళేవన్నమాట బడికి. నా మనసులో మాత్రము సిస్టర్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా లైఫ్ అయింది టోటల్ ఇది ఆలోచించేవాడిని. బట్ చదువు కూడా ఎత్తే ఎక్కేది కాకుండా అనమాట, ఎందుకంటే నా మైండ్ అనేది అక్కడ ఉండిపోయేది కాదనమాట. బట్ బలవంతం చదివాను. సో ఎట్లా వాళ్ళ పాస్ అయిపోయాను అనమాట. సో అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్కి వెళ్తాను బావా, నాకు వద్దుది. సో నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, నేను వాళ్ళని పెంచుకుంటా, సో చూసుకుంటా అని చెప్పాను అనమాట. సో ఏం కాదు, ఇంత ఇదే కదా, ఒక 30,000 ఖర్చు పెడతా, ప్రైవేట్ ఐటీ చేసుకోమన్నారు. బట్ ఐటీ చేసుకోవడం జరిగింది, చదవడం జరిగింది అనమాట. దాని తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ ఐటీఐ ఫీజు కట్టాను, సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన ఇంకా డబ్బు లేదండి నా దగ్గర. డబ్బు లేకపోతే ఏం చేశానంటే పార్ట్ టైం అని చెప్పుకొని జాబ్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో అలా జాబ్ పార్ట్ టైం ఫుల్ టైం అయిపోయింది అనమాట. సో లాస్ట్ ఎగ్జామ్ రాశాను, అప్రెంటిస్షిప్ వచ్చేసింది. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా. తెలిసిన విషయమే మీ అందరు కూడా, జాబ్ కావాలంటే 5 నుంచి 10 లక్షలు చేతిలో పెట్టుకోవాలి, అవునా కదా. ఈరోజు మన దగ్గర అంత డబ్బు లేదు, బట్ జాబ్ కోసం ఇష్టం లేదన్నమాట. సో నా ఇంటికా నుంచి కంపెనీకి 5 కిలోమీటర్లు ఉంటా సార్. రియాలిటీ చెప్తున్నా చూడండి, నేను లైఫ్ ఈరోజు నాకు ఈరోజు వచ్చిందనమాట. ఇన్ని రోజులు ఎవ్వరు కూడా చెప్పలేదు నా స్టైలు. 5 కిలోమీటర్లు బాణ పడ్డ, చలి పెట్టిన, ఎండ పెట్టిన, అప్పన్న నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాడిని సార్ నేను కంపెనీకి. సో థ్యాంక్ యూ. సో 10 రూపాయలు ఉంటే బుద్ధిలో కూరొచ్చేదేమో, రూపాయి మీలేదేమో, ఏదో అవసరం పనిచేసేదేమో, ఆశలకు పనిచేసేదేమో అని చెప్పి అనుకునేవాడు అనమాట. ఎంతోమంది కంపెనీ ఆటోస్ అవి ఉన్నాయి, బట్ నడుచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే నెలకొచ్చేసి అప్పన్న 20 రూపీస్ 600 రూపీస్ మీలేటి, అవునా కదా. బట్ 600 రూపీస్ ఏడ ఖర్చు అయిపోతాయని చెప్పేసి మీలేదనమాట. బట్ అలా అని చెప్పేసి ఏ రోజు కూడా ఆటో వెళ్ళలేదు. ఆ 600 తో ఎంతో కొంత ఆశయం చేసేవాడిని. అలా చేసుకొని చేసుకుంటా పోతూ బట్ నాకు కూడా శాలరీ సరిపోక 4 కంపెనీ చేంజ్ చేశాను సార్. సో 1000 రూపాయలు ఎక్కిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని, 1000 రూపాయలు ఎక్కిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని. అలా 4 కంపెనీ చేంజ్ చేసేసాను. తర్వాత అక్కడ కలిసిన అన్నమాట మన మహాగురుజీ, మల్లయ్య గురుజీ కలిసిన అక్కడ. సో థ్యాంక్ యూ, మల్లయ్య గురుజీ కలిశాడు. థ్యాంక్ యూ 2 మినిట్స్. సో మల్లయ్య గురుజీ కలవడంతో షేప్ షాప్ నా దగ్గర తీసుకొచ్చారన్నమాట. సో నా దగ్గర లేనే లేవు, షేప్ షాప్ ప్లాన్ విన్నాను, రవీంద్ర మహాగురు చెప్పారన్నమాట. సో దగ్గర చూశారన్నమాట,
ఎంతమంది వేస్ట్ అది ఇది స్టాలిన్ సినిమా అని చెప్పి అనడం, బట్ నాకు ఫాలోఅప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ బాగుంది, సిస్టమ్ బాగుంది, డబ్బు బాగుంది, కానీ నేను కట్టాల్సిన 10,000 దగ్గర లేవే, 10,000 దగ్గర లేవు. బట్ దానికోసం ఏమన్నా అంటే నా నచ్చలేదు ఇలాంటి దున్నే చూసిన అన్న. బట్ కారణం ఏంటంటే దగ్గర 10,000 రూపీస్ లేవు. ఆ 10,000 రూపీస్ మిగిలితే నాకు 1 మంత్ నా ఇల్లు జరుస్తుంది, అవునా కదా? బట్ అలాంటి ప్లేస్లలో కూడా బట్ 3 మంత్స్ అగైన్ టు అగైన్ ఫాలోఅప్ చేస్తూ విసిగొచ్చేసింది అనమాట. సర్లే ఏ జరిగిన మంచి కోసమే కదా అని చెప్పేసి అప్పు తెచ్చుకొని కట్టడం జరిగింది. సో కడుతూ థ్యాంక్ యూ. సో కడుతూ సో పార్ట్ టైం చేస్తూ ఉన్నా కదా, ప్లాన్స్ చెప్తా ఉన్నా, ఎవరు నమ్మడం లేదు, సో ఎవరు రావడం లేదు. సో నాకు విసిగొచ్చేసింది అనమాట. నా వల్ల ఇచ్చేత కాదు బిజినెస్, నాకు ఇవల్ల కాదు, వెళ్ళిపోయా నాకు వద్దు గురుజీ, నాకు వద్దు, నేను 8,000 ఆడిన జాలు, నాకు వచ్చిన జాలు అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా చేస్తూ ఒకరోజు మన రూబీ ఫంక్షన్ కృష్ణమ్మ గురించి చూడడం జరిగిందనమాట. సో అప్పుడు కూడా ఆలోచించాను నేను, ఫుల్ టైం తీస్తే బాగుంటుందేమో. బట్ ఫుల్ టైం తీయడానికి ఆలోచించాను, బట్ రిజల్ట్ రాకపోతే నా 1 మంత్ ఏమవుతుంది సాలరీ? 8,000 రూపీస్ మళ్ళా తిండిగా కూడా ఉండేదేమో అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అలా చేస్తూ ఒకరోజు దిశ ట్రైనింగ్ గోవాకి వెళ్ళడం జరిగింది నేను బలవంతంగా. సో దిశ ట్రైనింగ్లో మనిషి లైఫ్ ఏంటో తెలుసుకోవడం జరిగింది. అక్కడ డిసిషన్ తీసుకున్న చేసే సేఫ్ షాప్ చేయాలి లేకపోతే డ్యూటీ చేయాలి అని చెప్పేసి అనమాట. సో థ్యాంక్ యూ. సో దిశ నుంచి రాగానే కంపెనీ లెటర్ రాసి ఇచ్చేసా అనమాట, నేను రాను షేప్ షాపే చేస్తా, ఎందుకంటే వేరే రక్తం కదా, అసలు 5-స్టార్ హోటల్ చూశాను, అన్నీ చేశాను అనమాట, నాకు ఇదే షేప్ షాప్ కావాలి అని కూర్చోవడం జరిగింది. సో ఫుల్ టైం తిరగడం జరిగిందనమాట. ఫుల్ టైం చేస్తూ నాకు రిజల్ట్ రాలేదు. నా దోస్తులందరూ నన్ను అయితే ఆ పగం చూసినట్టు కూర్చిండ్రు, ఓ బిచ్చపగం చూసినట్టు చూసిండు నన్ను. సో ఎవరు రానియకపోతుండే నాకు, అడ్డు వ్యాధి ఉంటే రాని చూసారా అట్లా అనమాట, ఉరుకుతుండే నన్ను చూసి, బట్ ఎవరు రానిచ్చేది కాదు. సో ఫుల్ టైం దిగినా వెనుక చూస్తే నెల వస్తుంది, ఏం చేయాలా, ఏం లేదనమాట. బట్ మళ్ళీ గురుజువాల దగ్గరికి వెళ్ళామన్నమాట. అలా 3 మంత్స్ గడిచిపోయింది సార్. బట్ ఫుల్ టైం తిగినప్పుడు ఫ్యామిలీ దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకున్నా. ఏం తీసుకున్నా అంటే నాకు 8,000 జీతం వస్తుంది కదా, ఆ 8,000 రూపాయలు నీకు ఇస్తా, నీ డ్యూటీ చేయని అవసరం లేదు బావా, నీకు 8,000 కావాలి, అవునా కదా, నేను షేప్ షాప్ నుంచి చేసిస్తా. బట్ రిజల్ట్ రాలేదు నాకు, 3 మంత్స్ రాలేదన్నమాట. ఒకరోజు రియల్ స్టోరీ. సో పొద్దున 9 గంటల ఫీల్డ్ మీకు వెళ్ళాలి, స్నానం చేసుకుని వస్తున్నాను అనమాట. నా బట్టలు హ్యాంగర్కి ఉండాలి, ఆ బట్టలు వచ్చేసి బయట ఉన్నాయి, ఇంటి బయట హ్యాంగర్ చూస్తే లేవు. ఏమైందంటే ఇంటి బయట ఉన్నాయి. ఏమైంది, 3 నెలల శాలరీ ఇవ్వలేవు, ఎట్లా గడుస్తుంది ఇల్లు? ఎక్కడైతే మనం అయితే ఏదైతే టవాల్ కట్టుకున్నానో అదే షార్ట్ వేసుకొని బయటకు రావడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ. నో. సో రియలీ ఆ రోజు పుట్టినప్పటి నుంచి మమ్మీ డాడీ గుర్తుకొచ్చారో తెలియదు కానీ రియల్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అమ్మ నాన్న గుర్తుకొచ్చారు సార్. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అచ్చా మనిషి డబ్బుకే వాల్యూయా, డబ్బు ఉంటేనే మనిషి ఉంటాడా, ఇదే నా లైఫ్ అంటే మనిషి అవసరం లేదా, డబ్బే కానా, ఎస్ రియల్ 25 ఇయర్స్ పెంచిన్నాను, 25 ఇయర్స్ అంటే నేను 3 మంత్స్ ఇవ్వకపోతే పెద్ద మ్యాటర్ కాదు, మూడు పడ తిండి పెట్టలేడు కాదు పెడతాడు. బట్ 3 మంత్స్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరి మాట వింటున్నావు అని చెప్పి జరిగాను అనమాట. బట్ అదే బట్టల షాప్ బట్టలు తీసుకొని బయటికి వెళ్ళిపోవడం, ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా, ఒకరి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నా, సోమశంకర్ మాకు కమిట్మెంట్ తీసుకున్నా, ఈరోజు అదే గైడెన్స్లో అయినా డైమండ్ అయినా. థ్యాంక్ యూ సార్. ఈరోజు రియల్గా ఈ పట్ట వేసినందుకు హ్యాపీగా ఉంది, బట్ దీని వెనక బాధ కూడా ఉంది. ఎందుకంటే 3 ఇయర్స్ తిండిలు లేవు, తిప్పలు లేవు, అన్నం తిండికి లేకపోతే గచ్చు తిని బతికేస్తాం. సో థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఉండే అనమాట, బట్ ఆ లైఫ్లో ఒకటే అనమాట చేసేవారనమాట. దాంతోపాటు రియల్ చెప్తున్నా, ఈరోజు డైమండ్ కానీ ఒకటే ఒక కారణం, నా కాంతంలో
నా వంశంలో కోటీశ్వరుడు ఎవడంట నేనని చెప్పాలంతే, చెప్పాలని చెప్పండి నేను చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్కటే కన్విన్స్ చేసేసుకున్నా చూడండి సార్, ఇక్కడ చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టిండు, ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టిన రోజు ఈరోజు అయితే బాధపడ్డానో, అదే షేప్ షాప్లో 1 crore రూపీస్ ఇల్లు కొన్నాం సార్, ఇల్లు కొంటున్నాం 1 crore రూపీస్, 1 crore రూపాయలతో ఇల్లు కొంటున్నా, 1 crore రూపాయలు నా కోసం కాదు, మా అక్క మా బావ గుర్తు రావాలా, నాకు బాగా గుర్తు రావాలి. నన్ను ఎలా కొట్టిందా, నన్ను ఎలా కొడతారా ఇంటికి వెళ్ళు, నన్ను ఎలా కొడతారా, నన్ను ఎలా కొడతారా, కోటి రూపాయలు ఇంట్లో పెడుతున్నా, 1 crore రూపాయలు ఇంట్లో పెడుతున్నా, 1 crore రూపాయలు. థ్యాంక్ యూ. దాంతోపాటు చూడండి ఒకటే దోస్తాన్, అరే బేకర్రా మామా, దున్నే చూసినారా, మా అయ్య చేసిండ్రా, మా తాత చేసిండ్రా, నువ్వు ఇప్పుడే వేస్తున్నావా, ఇప్పుడే వేస్తున్నావా, అరే భాయ్ 2 సంవత్సరాలు ఆగు, నువ్వు చేస్తావా నేను చేస్తా తెలుస్తుంది, 2 సంవత్సరాలు అన్న తర్వాత మస్తు బాధ అనిపించింది నాకు, మస్తు బాధ. ఎందుకంటే ఎవడం కొడితే ఎవడు వస్తాడు, దోసేవాడు వస్తాడు, తినలేకపోతే ఎవడు పెడతాడు తిండి, దోసేవాడే పెడతాడు, అప్పు లేకపోతే ఎవడు ఇవ్వాలి, దోసే. మరి వాడే దూరం పెడుతున్నాను, నేను వాడే దూరం పెడుతున్నాను, బట్ ఒకడే చెప్పాను వాడ, ఒకడే చెప్పాను అన్నమాట, 2 ఇయర్స్ తర్వాత చూడు, ఇట్లా పోతుంటే నీకు షూ అవసరమా, ఇట్టక్క అవసరమా, ఇట్ అయ్యి అవసరమా, ఈరోజు కార్ తిరుగుతున్నా లేదా, 11 లక్షల కార్లో తిరుగుతున్నా. ఎస్, థ్యాంక్ యూ. ఈరోజు నా దోస్త్, ఈరోజు నా దోస్తుగాడు ఎవడే దగ్గర రాలేడు, వాడానే ఉన్నాడు, వాడానే ఉన్నాడు, డైమండ్. థ్యాంక్ యూ. ఎవడైతే అరే బేకర్ రా అన్నాడు, అని ఇంకా కూర్చున్నాడు, ఇంకా కూర్చున్నాడు, ఇంకా కూర్చున్నాడు బేకర్ అన్నాడు. సో అర్థం చేసుకోండి ఆ విధంగా ఉన్నా ఈరోజు లగ్జరీ. అరే ఒకరోజు రియల్ చెప్తున్నా సార్, ప్రమేష్ బయటకు వస్తే శుభ్రోజం పొడిచాను అనిపిస్తుంది, వాడు పొద్దున 9 గంటలకు పోయింది, డ్రెస్ వాని ఇష్టం, కటింగ్ పేరు వాని ఇష్టమే, వాడు టెస్ట్ పెట్టుడు వాని ఇష్టమే, వాడు బల్బు వాని ఇష్టమే, నేను తినడం కూడా వాని ఇష్టమే, కోపం వస్తారా, వస్తారా, డ్యామ్మా నెలకి 8 లక్షలు, 8 లక్షలు. అయ్యో చూడండి, 8000 రూపాయల కోసం 8 గంటలు వడేం చెప్తా చేసేవాడిని, బాత్రూమ్ కడగడం కడగాలి అవునా కదా, అరే అడు కొయ్యరాపోయి పోవాలి లేకొచ్చి తమరా అవునా కదా. సో నేను గురించి వాళ్ళు బాదం పప్పు తింటున్నారు, 8 లక్షలు వస్తున్నాయి, 8 లక్షలు వస్తున్నాయి చూడండి, మన కూడా 8 లక్షలు రావన్నా, 100%ఆ, 2-3 సంవత్సరాలు ఇలా ఉంటుంది సార్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైతే 3 ఇయర్స్ లైఫ్ కోసం, ఫ్యామిలీ కోసం, జిందాయి కోసం ఆలోచిస్తాడో వాడే డైమండ్, వాడే డైమండ్. థ్యాంక్ యూ. జాయిన్ అయిపోతాడు, గురుజీ నాకు 1000 రూపాయలు చెక్ రాలేదు, ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది, చేసి వస్తుంది అవునా కదా, గురుజీ నాకు బుసే రాలేదు, ఎట్లా వస్తుంది, చేసి వస్తుంది అవునా కదా, ఈరోజు చేసినాం కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్నాం అవునా కదా. ఎస్, మీరు కూడా చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడనే ఉంటారు 100%. సో దాంతోపాటు వచ్చే చూడండి హ్యాపీ ఫుల్, ఎందుకంటే ఒక విషయం చెప్తే ఇంకా సోమగురుజీ చెప్పారనమాట, మా బావకు బిడ్డ ఉంటుంది మంచిగా ఉంటుంది అన్న అందంగా, సో సుందరంగా హీరోయిన్ లాగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. మనం ఎట్లున్నాం, నల్లగా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం, అందంగా ఉన్నాం, మన బట్ట సిరిపోయినా ఉంటాయి,
మక్కంటది మా తమ్ముడికి ఇవ్వచ్చు కదా అంటే వానికా రోడ్ల మీద తిరగటాడు వానికి ఇస్తారా? వానికే తిండి లేదు, నా పిల్ల నా బిడ్డకే పెడతాడు నా బిడ్డ. అరే ఇక్కడ రాబోయే 28 లక్షలు నీ బిడ్డగా నీకు పెడతాదా? 28 లక్షలు అది థ్యాంక్ యూ. టూ మినిట్స్ గురుజీ వాళ్ళు తక్కువ టైం ఇచ్చారు 2 మినిట్స్. గురుజీ లాస్ట్ ఒక మాట గురుజీ. అరే నాకు పిల్లని ఇయ్యారా ఈరోజు? ఇస్తారా ఇరాదా? లైన్ కడతారు కడతారా లేదా? అరే నీకు నా పిల్ల అవసరమా? అరే దున్నే తీసుకొస్తావా ఈరోజు? దున్నే తీసుకొస్తా అవునా కదా? 2 రోజులు చూడండి బ్రాండ్ హీరో కూడా పనిచేయడు అట్లా తయారై చూపిస్తా ఒక్కొక్కరికి పడిపోవాలి ఓకే. దాంతో పాటు అంటారా ఇన్కమ్ ఫుల్గా ఉంది సార్ ఈరోజు, హ్యాపీ చాలా ఇన్కమ్. 3 అకౌంట్లు ఉంటాయి, SBI, ఆంధ్ర బ్యాంక్, HDFC. మూడు ఫుల్లే. ఒకరోజు శాలరీ కోసం స్లిప్పులు తీసేది ఉంది. అకౌంట్లో పట్టాయా? మినీ స్టేట్మెంట్ అకౌంట్లో పట్టాయా? ఈరోజు 4 సార్లు తీస్తాను నేను నాకు 4 సార్లు 8 లక్షలు ఈరోజు. సో ఇది థ్యాంక్ యూ. సో నాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు మన మహాగురుజులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంప్లిమెంట్ సో చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. డ్యూటీ చేసినప్పుడు కంపెనీ ఇల్లు తప్ప నాకు రెండో ప్రపంచం తెలియదు అన్నమాట. అలాంటి ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క 5-స్టార్ హోటల్ చేశారన్నమాట. దాంతోపాటు ఈరోజు 2 టైమ్స్ బ్యాంక్కి వెళ్ళి రావడం జరిగింది సార్. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి 2 టైమ్స్. థ్యాంక్ యూ. దాంతోపాటు చెప్పండి సార్, ఒక ఎలక్ట్రీషియను రెండు సార్ బ్యాంక్ పోతాడా? పోతాడు సుప్రజనంబడి అవునా కదా? ఈరోజు ఎంజాయ్ చేయనికే 2 టైమ్స్ వెళ్ళానమాట. బ్యాంకే కాకుండా నెక్స్ట్ మంత్ ప్యారిస్ కూడా పోబోతున్నాం సార్, ప్యారిస్. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మాట, ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ పట్ట వేసుకున్నంటే సార్ నా ఒక్క వాళ్ళ కాలేదన్నమాట. ఈ అమ్మాడి మహాగురుజుల చెయ్యి. దాంతోపాటు నా డౌన్ లైన్స్ అయ్యీ సార్ కావచ్చు, సో అంజయ్ సార్ కావచ్చు, నారాయణ్ సార్ కావచ్చు, మూర్తి సార్ కావచ్చు, తిరుమల సార్ కావచ్చు, సందీప్ కావచ్చు, నరేష్ కావచ్చు, దినేష్ కావచ్చు, ప్రతి ఒక్కరు సిస్టర్ అమ్మాడు ఇంకుంటే పోయారు కాబట్టి పట్ట పడ్డది సార్ ఈరోజు. సో ఈ విధంగా అన్నమాట వాళ్ళకి అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాగోజీ.